చెన్నై వర్సెస్ రాజస్థాన్ ప్రివ్యూ. బ్రబోన్ స్టేడియంలో ఈ టోర్నమెంట్లో ఇదే లాస్ట్ మ్యాచ్. 7:30కి జరగనున్నది. ఇవాటి తర్వాత కేవలం 2 లీగ్ మ్యాచెస్ మాత్రమే మిగిలుంటాయి. అండ్ చెన్నై అండ్ రాజస్థాన్కి కూడా ఇవాళే వాళ్ళ 14th అండ్ లాస్ట్ గేమ్ ఆఫ్ ద లీగ్ స్టేజ్. అఫ్ కోర్స్ చెన్నై ఒక టోర్నమెంట్ ఇవాటితో ఎండ్ అవ్వబోతోంది. బట్ రాజస్థాన్కి ఇంపార్టెంట్ ఫోకస్ ఏంటంటే ఇవాళ గెలిస్తే గనక బికాస్ ఆఫ్ దేర్ గుడ్ రన్ రేట్ డైరెక్ట్ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతారు. అందువలన వాళ్ళకి క్వాలిఫైయర్ 1 ఆడే అవకాశం ఉంటుంది. ఎంతైనా కూడా ఇలాంటి టోర్నమెంట్లో టాప్ 2 ఫినిష్ అవడం అనేది డెఫినెట్లీ ఒక మేజర్ ఫోకసే ఉంటుంది ప్రతి టీంకి కూడా. ముఖ్యంగా ఎవరైతే ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవుతున్నారో వాళ్ళకి ప్రత్యేకంగా టాప్ 2 పొజిషన్స్ టార్గెట్ చేయాలని ఉంటుంది. మనము లక్నౌ ప్లేయర్స్ అందరి ఫేసెస్లో కూడా ఎక్స్ప్రెషన్ చూసాం. అండ్ ఈవెన్ స్పెషలీ గౌతమ్ గంభీర్, ఎప్పుడైతే వాళ్ళు కోల్కతాకి అగేన్స్గా చాలా స్మాల్ మార్జిన్తో గెలిచారో వాళ్ళకి ఒక ఛాన్స్ అంటూ వచ్చింది టాప్ 2లో ఫినిష్ అవ్వడానికి. సో దట్ మీన్స్ ఎ లాట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇవాళ రాజస్థాన్ లక్నౌని టాపిల్ చేసి వాళ్ళు సెకండ్ పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దట్ గుజరాత్ వర్సెస్ రాజస్థాన్ క్వాలిఫైయర్ 1గా మారచ్చు. బట్ ఎంతైనా కూడా రాజస్థాన్ ఒకవేళ ఇవాళ ఓడిపోయినా సరే, మరీ బిగ్ మార్జిన్తో కనుక ఓడిపోకపోయినా సరే, స్టిల్ ప్లే ఆఫ్స్కి డెఫినెట్లీ క్వాలిఫై అవుతారు. బట్ దానివల్ల అన్ఫార్చునేట్లీ వాళ్ళు 3rd కానీ 4th కానీ అట్లా ఫినిష్ అవుతారు, డిపెండింగ్ ఆన్ ఢిల్లీ వర్సెస్ ముంబై రిజల్ట్. బట్ ఎంతైనా కూడా అలాంటి స్టేజ్కి వెళ్లకుండా ఫస్ట్ టార్గెట్ గెలవటమే ఉంటుంది. వాళ్ళు పర్టికులర్లీ బిగ్ మార్జిన్తో కూడా గెలవక్కర్లేదు, ఎందుకంటే వీళ్ళకు ఆల్రెడీ లక్నౌ కన్నా బెటర్ రన్ రేట్ ఉంది కాబట్టి. జస్ట్ గెలిస్తే 9 wins 18 points, సో డైరెక్ట్ సెకండ్ పొజిషన్కి వెళ్ళిపోతారు. బట్ ఒకవేళ ఒక స్టేజ్ ఆఫ్ ది గేమ్లో స్పెషలీ సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు కనుక రాజస్థాన్ ఓడిపోతున్నట్టుగా గ్రహిస్తే వాళ్ళు కొంత ఆ లూజింగ్ మార్జిన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. సో దట్ ఛాన్సెస్ తక్కువ అయినప్పటికీ అలాంటి స్టేజ్లోకి వెళ్లకుండా బెంగళూరుకి కానీ ఢిల్లీకి కానీ అట్లా ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వకుండా రాజస్థాన్ డెఫినెట్లీ వాళ్ళ ప్లే ఆఫ్ స్పాట్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ముఖ్యంగా ఏం చూసుకోవాలంటే ఆర్సీబీ యొక్క -0.25 నెట్ రన్ రేట్ కన్నా తగ్గకూడదు. బట్ అది వెరీ అన్లైక్లీ, ఎందుకంటే రాజస్థాన్ +0.25లో ఉంది. సో బ్రబోన్ స్టేడియంలో రాజస్థాన్కి 100% విన్ రికార్డ్ ఉంది ఈ టోర్నమెంట్లో ఈ ఇయర్. సిఎస్కేకి అన్ఫార్చునేట్లీ 0 wins ఇక్కడ. సో ఒక హైలోనే ఫినిష్ చేద్దామని చూస్తారు చెన్నై, ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ ఫర్ టీమ్స్ లైక్ చెన్నై అండ్ ముంబై. ఎక్కడ ప్లసెస్ ఉన్నాయి వాళ్ళ టోర్నమెంట్లో, ప్లేయింగ్ 11లో, కాంబినేషన్స్లో, యంగ్ టాలెంట్ విషయంగా ఎవరు పాజిటివ్స్, నెక్స్ట్ ఇయర్కి ఎట్లా ఒక బిల్డింగ్ బ్లాక్స్ అనేది సెటప్ చేసుకోవచ్చు, ఎక్కడ చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇట్లా ఎంతైనా సరే చెన్నైకి కూడా వెరీ వెరీ క్రూషియల్ మ్యాచ్. అండ్ ఏ టీమ్ అయినా సరే ముఖ్యంగా ఎవరైతే అన్ఫార్చునేట్లీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వట్లేదు వాళ్ళు ఒక హైలోనే ఫినిష్ చేద్దామని చూస్తారు విత్ ఎ విన్. సేమ్ అగైన్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కూడా అలాగే అవుతుంది డెఫినెట్లీ. సో చెన్నై లాట్ టు ప్లే టుడే, స్టేక్స్ చాలా హై. అండ్ ముఖ్యంగా టాస్ అప్పుడు ధోనీని మోస్ట్లీ ఆ క్వశ్చన్ అడుగుతారు కంపల్సరీ. అతన్ని మళ్ళీ మనం ఎల్లో టీషర్ట్లో యాజ్ ఎ ప్లేయర్ చూడబోతామా అనేది నెక్స్ట్ ఇయర్. సో అదొక వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ నాట్ జస్ట్ సిఎస్కే ఫ్యాన్స్ బట్ ఓవరాల్ ఐపీఎల్ అండ్ క్రికెట్ ఫ్యాన్స్. హోప్ఫుల్లీ ఎంఎస్ ధోని ఒక మెంటర్షిప్ రోల్ కాకుండా ప్లేయర్గానే తిరిగి వచ్చి మళ్ళీ ఒక ఛాంపియన్షిప్ గెలవాలని సిఎస్కే ఫ్యాన్స్ అందరు కోరుకుంటారు. బట్ అదొక స్మాల్ ఇంట్రెస్టింగ్ పాయింట్ టు వాచ్ అవుట్ ఫర్ టుడే. టాస్ అప్పుడు ధోనీని ఫ్యూచర్ గురించి అడిగినప్పుడు ఎలా ఆన్సర్ చేస్తాడు అనేది. అండ్ మనం కనుక ఒకవేళ రాజస్థాన్ విషయానికి వచ్చేస్తే జాస్ బట్లర్ లాస్ట్ 5-6 గేమ్స్లో కేవలం 150 రన్స్ సుమారుగా కొట్టినట్టు మనకి కనిపిస్తోంది. సో ఎంతైనా కూడా ఇవాళ అతనికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ
ముఖ్యంగా సిఎస్కే కి అగెన్స్ట్ కూడా గ్రేట్ రికార్డ్ ఉంది. సో ప్లే ఆఫ్స్ కి వెళ్లే ముందు గనక మళ్ళీ టోర్నమెంట్ స్టార్టింగ్ లో ఉన్నంత ఫామ్ కాకపోయినా ఇంకొంచెం మళ్ళీ రన్స్ అండర్ ద బెల్ట్ కనుక ఇవాళ సాధించగలిగితే ఆర్ఆర్కి కానీ బట్లర్కి కానీ అదొక గ్రేట్ సైన్స్. అండ్ అపోజిషన్స్ అందరికీ కూడా మళ్ళీ వార్నింగ్ బెల్స్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అగెన్స్ మోయిన్ అలీ కొంత పువర్ రికార్డ్ ఉంది జాస్ బట్లర్కి T20స్లో. సో మోయిన్ అలీని కూడా మనం పవర్ ప్లేలో చూసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే యశస్వి జైస్వాల్ కూడా లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి మోయిన్ అలీ ఒక మంచి మ్యాచప్గానే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవర్ ప్లేలో. అండ్ సంజు శాంసన్ కూడా నంబర్ 3 బెటర్ పొజిషన్ అని మనకి తెలుస్తోంది. సో ఎంతైనా కూడా యష్ అండ్ సంజు కూడా మంచి ఫామ్లో ఉండడం గుడ్ సైన్స్ అని చెప్పచ్చు ఆర్ఆర్కి. యశస్వి జైస్వాల్ కూడా మధ్యలో మళ్ళీ బ్యాక్ వచ్చినా సరే టీమ్కి ఒక మెచ్యూరిటీ కనిపిస్తోంది, ఒక లెవెల్ అప్గ్రేడ్ అయినట్టుగానే కనిపిస్తోంది అతని గేమ్. అండ్ దేవదత్ పడికల్ కూడా అతని న్యాచురల్ పొజిషన్ కానప్పటికీ మిడిల్ ఆర్డర్లో కూడా ఒక మంచి స్ట్రైక్ రేట్తో ఇన్నింగ్స్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది వెరీ గుడ్. దానివల్ల హెట్మయర్ ఎవరైతే ఇవాళ మళ్ళీ రిటర్న్ వస్తున్నాడో ప్లేయింగ్ 11కి, మోస్ట్లీ మనం హెట్మయర్ని వల్ల ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్లేయింగ్ 11లోనే, ఎందుకంటే తన డ్యూటీస్ కొనసాగించేటట్టుగానే కనిపిస్తున్నాడు ఇవాళ బ్యాక్ ఫ్రమ్ కరీబియన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇవాళ. సో దానివల్ల ఏమవుతుందంటే పడికల్ కానీ యశస్వి జైస్వాల్ సంజు శాంసన్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తే హెట్మైర్ మీద అంత ప్రెషర్ ఉండదు కంప్లీట్గా అతని బర్డెన్ తీసుకుని ఫినిష్ చేయాలని. అండ్ రియాన్ పరాగ్ కూడా ఇప్పటికే టోర్నమెంట్లో తన సత్తాని చూపించాడు. సో అవసరమైన టైంలో అతను కూడా ఒక మంచి ఇన్నింగ్సే ఆడగలిగే కేపబిలిటీ ఉన్న ప్లేయర్. అండ్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి యుజ్వేంద్ర చహల్ లాస్ట్ 5 ఓవర్స్ కనుక చూస్తే కనుక 16-20 ఫేజ్లో ఈ టోర్నమెంట్లో హైయెస్ట్ వికెట్స్ తీశాడు. సో ఒక గ్రేట్ సైన్. ఒక డెత్ బౌలింగ్ విషయంలో కూడా 1 or 2 ఓవర్స్ ఎవ్రీ మ్యాచ్ శాంసన్ చహల్ని ఒక వెపన్లో వాడడం అనేది చూస్తున్నాం. సో బాగా క్రెడిట్ ఇవ్వాలి. అండ్ బ్రబోన్ ముఖ్యంగా స్పిన్నర్స్కి కూడా ఫేవరబుల్గా ఉంటుందనే మనకు రికార్డ్ చూపిస్తుంది. వెరీ హై స్కోరింగ్ బట్ అట్ ద సేమ్ టైం స్పిన్నర్స్కి కూడా కొంతవరకు అసిస్టెన్స్ ఉంటుంది. సో అశ్విన్ అండ్ చహల్ వెరీ వెరీ క్రూషియల్. అండ్ ఎలాగో సిఎస్కేలో లెఫ్ట్ హ్యాండర్స్ యాజ్ వెల్ యాజ్ రైట్ హ్యాండర్స్ మంచి మిక్స్ ఉంది బ్యాటింగ్ ఆర్డర్లో. సో ఇద్దరు కూడా మంచి రొటేషన్లో మిడిల్ ఓవర్స్లో వేయగలుగుతారు. అశ్విన్ని పవర్ ప్లేలో వాడచ్చు, చహల్ని డెత్లో వాడచ్చు. సో గ్రేట్ ఆప్షన్స్ ఫర్ సంజు శాంసన్. బోల్ట్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్ తర్వాత రాబోతున్నాడు. ఆర్ఆర్ కూడా వర్సెస్ లక్నో గెలిచే ఒక కాన్ఫిడెన్స్తోనే రాబోతున్నారు ఇవాళ. సేమ్ ఇదే స్టేడియంలో గెలిచారు. సో బోల్ట్ కూడా క్రూషియల్గా కాన్వేని రుతురాజ్ని మోయిన్ అలీని అవుట్ చేద్దామన్న ఒక స్ట్రాటజీ అండ్ ప్లాన్తో వస్తాడు. ప్రసిద్ కృష్ణ కూడా మనకి చూపిస్తూనే ఉన్నాడు తన హార్డ్ లెన్స్ అండ్ బౌన్సర్స్తో, డెత్లో కూడా మంచి వేరియేషన్స్ అండ్ యార్కర్స్తో ప్రూవ్ చేసుకుంటున్నాడు తన స్కిల్ లెవెల్ ఏంటి అనేది. సో డెఫినెట్లీ ఆర్ఆర్ వెరీ గుడ్ యూనిట్. అండ్ ఒబేద్ మెక్కోయ్ ఆర్ జిమ్మీ నీషమ్ ఈ ఒక్క చోటే కొంత ఆర్ఆర్ క్రూషియల్ డెసిషన్ తీసుకోవాలి, లేదా 3 ఓవర్సీస్ ప్లేయర్స్తో కూడా వెళ్ళచ్చు. కుల్దీప్ సేన్ లాంటి చక్కటి ఇండియన్ డొమెస్టిక్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఉంది. సో మరి బ్యాటింగ్ వైపు కొంత స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే జిమ్మీ నీషమ్ ఒక గుడ్ ఆప్షన్, లేదా ఒబేద్ మెక్కోయ్ లాంటి వేరియేషన్స్ ఉన్న బౌలర్ హ్యాండీగా బాగా హెల్ప్ అవుతాడు అనుకుంటే ఇవాళ మ్యాచ్కి అతన్ని కూడా డెఫినెట్లీ మనం 11లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే కనుక మనం ఒకవేళ సిఎస్కే గురించి చూసినట్లయితే వాళ్ళు గుజరాత్కి అగెన్స్ట్గా లాస్ట్ 5 ఓవర్స్లో కేవలం ఒక్క బౌండరీ కూడా స్కోర్ చేయలేకపోయారు. సో ఎంతైనా కూడా కొంచెం వేరే టైప్ ఆఫ్ లైనప్తో వెళ్ళారు, ఎందుకంటే రాబిను తప్ప లేడు, అంబటి రాయుడు లేడు ఆ మ్యాచ్లో. సో ఒక రకంగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని కూడా వాళ్ళిద్దరూ ఆ రోజు ఆడలేదనే చెప్పుకోవచ్చు. సో మరి వాళ్ళిద్దరూ ఇవాళ మళ్ళీ ఫీచర్ అవుతారా, లేకపోతే జగదీశన్ అండ్ దుబే ప్రశాంత్ సొలాంకి ఇలాంటి ప్లేయర్సే మనకి 11లో కనిపిస్తారా? సో దట్ వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ పాయింట్ ఇవాళ.
ఎంతైనా కూడా ఒక అందుకు ఎట్లయితే రుతురాజ్ గైక్వాడ్ ఎండ్ ఆఫ్ 2020 సీజన్లో వరుసగా 350s అట్లా కొట్టి చెన్నైని కూడా ఆ పర్టికులర్ 2020 ఇయర్లో వరుసగా 3 మ్యాచెస్ గెలిచి ఎండ్ చేశారు టోర్నమెంట్. సో మేబీ ఇది కూడా ఒక గ్రేట్ ఆపర్చునిటీ, ఇంకొంతమంది యంగ్స్టర్స్కి ఛాన్సెస్ వస్తాయి బౌలింగ్ డిపార్ట్మెంట్లో కానీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో కానీ. ఆల్రెడీ చూసాం ప్రశాంత్ సెలాంకి కేవలం 4 ఓవర్స్ 18 రన్స్ ఇచ్చాడు. మహేష్ దీక్షణ కూడా ఒక గ్రేట్ ఆప్షన్గా సిఎస్కేకి హెల్ప్ చేశాడు ఇయర్ తన మిస్ట్రీ స్పిన్ బౌలింగ్తో. అలాగే మనం చూసినట్లయితే పతి రానా కూడా ఇవాళ తన ఐడల్ మలింగ ముందు బౌలింగ్ వేసే ఆపర్చునిటీ ఉంటుంది, ఎందుకంటే మలింగ ఆర్ఆర్ యొక్క బౌలింగ్ కోచ్గా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ మతీష్ పతి రానా గనక సిఎస్కేకి ఆల్రెడీ గుజరాత్కి అగేన్స్ట్గా 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీశాడు, గిల్ది హార్దిక్ది. సో ఇవాళ తన ఐడల్ ముందు మళ్ళీ తన సత్తాని ప్రూవ్ చేసుకునే ఆపర్చునిటీ వస్తుంది. సో ఇట్లా గుడ్ సైన్స్. సిఎస్కే కూడా ఏంటంటే మంచిగా టాలెంట్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ సీజన్కి ఎవరిని రీటైన్ చేసుకోవచ్చు, ఏ ఏరియాస్లో ఆక్షన్ అప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలి అనేది మోస్ట్లీ ధోని అండ్ ఫ్లెమింగ్ యొక్క క్యాల్కులేషన్స్ ఆ విధంగా ఉండొచ్చు. మనం చూస్తే కనుక ఓవరాల్గా రుతురాజ్ అండ్ కాన్వే గుడ్ ఓపెనింగ్ కాంబినేషన్, బట్ ఎంతైనా కూడా వాళ్ళిద్దరే ఇవాళ మెజారిటీ ఆఫ్ ద లోడ్ తీసుకోవాలని చెప్పుకోవచ్చు ఒకవేళ ఇన్ఎక్స్పీరియన్స్డ్ లైనప్తో కనుక వెళ్తే. అండ్ మొయిన్ అలీ కూడా వెరీ వెరీ క్రూషియల్, ఒకవేళ ఓపెనర్స్లో ఎవరన్నా తొందరగా అవుట్ అయిపోతే నెక్స్ట్ తను ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. సో దట్ జగదీశన్ కానీ దుబే కానీ కొంత లెస్ ప్రెషర్లో ఆడే అవకాశం ఉంటుంది. అప్పుడు ధోని చూసాం మనము, గుడ్ హిట్టింగ్ ఫామ్లోనే ఉన్నాడు, ఈ ఏజ్లో కూడా మంచిగా ఫిట్నెస్తో ఉండి అండ్ అలాంటి క్విక్ నాక్స్ ఆడుతున్నాడు. సో అది వెరీ మచ్ క్రెడిట్ ఇవ్వాల్సిన విషయం. అండ్ బ్రావో కూడా కేవలం కొన్ని మ్యాచెస్ ఆడాడు సిఎస్కేకి, అట్లీస్ట్ 2 ఆర్ 3 మ్యాచెస్ మిస్ అయినట్టు మనం చూసాం, బట్ స్టిల్ హైయెస్ట్ వికెట్ టేకర్ ఫర్ సిఎస్కే ఈ సీజన్ అండ్ ఓవరాల్గా కూడా లీగ్లో హైయెస్ట్ వికెట్ టేకర్. డెత్ ఓవర్స్లో మాత్రమే ఆల్మోస్ట్ 115 వికెట్స్ తీశాడు ఐపీఎల్ హిస్టరీలో. సో ఒక రకంగా అది మనకి ఏం చెప్తుందంటే మేబీ సిఎస్కే సెటిల్డ్ బౌలింగ్ లైనప్తో వెళ్ళలేదు, అందుకనే ఇప్పటికీ కూడా బ్రావోనే హైయెస్ట్ వికెట్ టేకర్గా ఉన్నాడు ఈ సీజన్. లేకపోతే ఒకవేళ దీపక్ చహార్ కానీ లేకపోతే ఇంకొంత వేరే సీమ్ బౌలర్స్ని మనం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు టాప్ వికెట్ టేకర్ లిస్ట్లో, బట్ ఎంతైనా కొంచెం బౌలింగ్ కూడా వాళ్ళకి ఎవరు ఫీచర్ అవుతారు 11లో అనేది ఫిగర్ అవుట్ చేయడం చాలా కష్టమైంది కాబట్టి ఒక రకంగా వాళ్ళ టోర్నమెంట్ కూడా అలాగే ఎండ్ అవ్వబోతోంది వితౌట్ క్వాలిఫైయింగ్ ఫర్ ప్లేఆఫ్స్. బట్ అలా అని చూస్తే కనుక ముఖేష్ చౌదరి ఒక గుడ్ ఫైండ్, పవర్ ప్లే ఓవర్స్లో ఆల్మోస్ట్ 3 ఓవర్స్ వేయగలుగుతాడు, మంచి స్వింగ్ అండ్ సీమ్ ఉంది, రిస్ట్ పొజిషన్ గురించి కూడా అందరూ కామెంటేటర్స్ ప్రైజ్ చేస్తున్నారు. సో క్రూషియల్ టాప్ ఆర్డర్ వికెట్స్ తీయగలుగుతాడు, ఒక రకమైన కాన్ఫిడెన్స్ అండ్ మెచ్యూరిటీ కనిపిస్తోంది అండర్ ధోని అండ్ ఫ్లెమింగ్ కూడా గైడెన్స్ ఎంతో హెల్ప్ అవుతుంది ఆ యంగ్స్టర్కి. సో సిమర్జీత్ సింగ్ కానీ ముఖేష్ చౌదరి వాళ్ళకు కూడా ఇవాళ ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ ప్రూవ్ చేసుకుందామనే చూస్తారు వాళ్ళ యొక్క టాలెంట్ని. అగైన్ మనం ఓన్లీ థింగ్ ఏం చెప్పుకోవాలంటే సరే ఇవాళ ప్రైడ్ కోసం ఆడతారు చెన్నై, ఎంతైనా సరే ఇవాళ ఒక ఐపీఎల్ గేమ్, ప్రతి ఒక్కళ్ళకి ఆ ఆపర్చునిటీ రాదు అట్లా ఇంత హైయెస్ట్ లెవెల్లో ఆడడానికి. సో ఆర్ఆర్ అస్సలు ఎక్కడా కూడా కాంప్లసెంట్గా ఆడకూడదు, సో దట్ ఇవాళ కనుక గెలిస్తే టాప్ 2లో ఛాన్స్ ఉంటుంది. బట్ చెన్నై ఏంటంటే ఈ టోర్నమెంట్లో ఒక స్ట్రాంగ్ విధంగా ఫినిష్ చేద్దామని చూస్తారు. బట్ చెన్నై ఎలాంటి లైనప్తో వెళ్తుంది, ఎక్స్పెరిమెంటేషన్ విధంగా వెళ్తుందా లేకపోతే మళ్ళీ అంబటి రాయుడును కానీ లేకపోతే రాబిను తప్పని మళ్ళీ తీసుకొస్తారా 11లోకి అనేది చూడవలసిన విషయం. ఓవరాల్గా ఇవాళ మ్యాచ్ లక్నో చాలా ఫోకస్డ్గా చూస్తుంది అండ్ చెన్నై సూపర్ కింగ్స్ని సపోర్ట్ చేస్తుంది, సో దట్ వాళ్ళు టాప్ 2లో ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుంది.